Hi friends, నేను మీ రఫీ and welcome to Tech Facts తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు ఉన్నాయి. యాక్చువల్గా మనకి సండే లైవ్ ఉండాలి, కాకపోతే నిన్నటి నుంచి సో వీటి కోసమే తిరుగుడు అయిపోతుంది. సో ఎనీవేస్ ఫైనల్గా ఇవి మనకి వచ్చినాయి. సో ఎనీవేస్ ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ రీసెంట్గానే మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ని అనౌన్స్ చేసింది. ఇది పబ్జీ ఎవరైతే రెగ్యులర్గా ఆడుతుంటారో వాళ్ళ కోసం అనమాట. ఇది వచ్చి కూడా మనకి 2 days అవుతున్నట్టుంది, కానీ ఈరోజు మనకి కనిపించింది. ఇదేంటంటే వీళ్ళు కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నారు పబ్జీ యూజర్స్ కోసం. వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది, కాకపోతే ఇది లిమిటెడ్ టైం ఆఫర్ అనమాట. సో ఎవరైతే ముందు క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళకే ఈ గిఫ్ట్లు అనేవి మీకు వస్తాయి. మొత్తం మనకి 6 గిఫ్ట్లు ఉన్నాయి. 6 గిఫ్ట్లో మీకు 4 ఏమో లైఫ్ టైం ఫ్రీగా ఉంటాయి, 2 మాత్రం మీకు 30 days పాటు వీళ్ళు ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు. దాంట్లో ఫస్ట్ మనకి ఇన్ఫిల్ట్రేటర్ మాస్క్ అని ఇవ్వబోతున్నారు. ఇది మీకు 20th September నుంచి October 3rd మధ్యలో క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో, లేకపోతే మీరు అది ఎక్స్పైర్ అయితే అవుతుందన్నమాట. రెండోది ఒక జాకెట్ ఇవ్వబోతున్నారు. ఇది October 10th నుంచి 17th October మధ్యలో మీరు క్లెయిమ్ చేసుకోవాలి. మూడోది ఒక షూస్ ఇవ్వబోతున్నారు. ఇది మీకు October 18th నుంచి 31st October లోపు క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ది మీకు ఒక ప్యాంట్స్ ఇవ్వబోతున్నారు. ఇది మీకు November 1st నుంచి November 14th లోపు మీరు క్లెయిమ్ చేసుకోవాలి. ఇవి 4 మీకు పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఫ్రీగానే ఉంటాయి. ఇక నెక్స్ట్ 2 మాత్రం మీకు 30 days ప్యాకేజ్ చేస్తామంట. ఫస్ట్ది ఎపిక్ లెవెల్ గన్ అని ఇవ్వబోతున్నారు. ఇది మీకు 30 days ప్యాకేజ్. సో November 15th నుంచి 28th November లోపు మీరు క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మ్యాగ్నా పారాచూట్ని ఇవ్వబోతున్నారు. ఇది మీకు 29th November నుంచి 12th December లోపు మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పబ్జీ రెగ్యులర్గా ఆడుతున్నారో, ఆల్రెడీ ప్రైమ్ మెంబర్స్ అయి ఉంటారో వాళ్ళు వీటిని క్లెయిమ్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో త్వరలోనే మనకి ఒక మొబైల్ తీసుకురాబోతుంది మిడ్ రేంజ్లో U10 పేరుతో. ఇది మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్లో దీన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో దీని గురించి చాలా రోజు చాలా వరకు వీళ్ళు షేర్ చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుందని, ఆ తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందని, ఆ తర్వాత మనకి Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ ఉంటుందని ఇలా కొన్ని షేర్ చేశారు కదా. ఇక ఈరోజు కూడా మనకి ఇంకొక 2 పాయింట్స్ వీళ్ళు షేర్ చేశారు. సో దీంట్లో బ్యాక్ కెమెరాలు 3 ఉంటాయని ఆల్రెడీ తెలుసు మనకి. దీనికి సంబంధించిన కెపాసిటీస్ అంటే మెగా పిక్సెల్స్ వీళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ మనకి 13 MP కెమెరా, ఇది మనకి మెయిన్ కెమెరా. రెండోది 8 MP కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్. ఇక మూడోది 2 MP కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. అయితే దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్లో ఎంత కెపాసిటీతో కెమెరా ఉంటుంది అనేది క్లారిటీ అయితే లేదు. అలాగే దీంట్లో మనకి 6.2 inches వరకు HD+ డిస్ప్లే మాత్రమే ఉంటుంది, ఫుల్ HD అయితే కాదు. ఇది మేబీ నాకు తెలిసి 10,000 లోపు 10,000 బడ్జెట్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. లెనోవో నిన్న మన ఇండియాలో ఒక మిడ్ రేంజ్ మొబైల్ని లాంచ్ చేసింది. దీని పేరు Lenovo K10 Plus. సో దీంట్లో స్పెసిఫికేషన్ మాత్రం కొంచెం యావరేజ్గానే ఉన్నాయి. ప్రైస్ మాత్రం మనకి ₹11,000 అయితే పెట్టారు. దీంట్లో 6.22 inches HD+ డిస్ప్లే ఉంటుంది. ఇది ఫుల్ HD+ అయితే కాదు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 632 ప్రాసెసర్ వాడారు. 4 GB ర్యామ్ ఉంటుంది, 64 GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 13 MP కెమెరా, రెండోది 8 MP వైడ్, మూడోది మనకి 5 MP డెప్త్. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. దాంట్లో మనకి 16 MP కెమెరా ఉంటుంది. 4050 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. దీంట్లో మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫేస్ అన్లాక్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకి ZUI 11తో రాబోతుంది. 4 GB + 64 GB ₹11,000 ప్లస్ ఇందులో HD+ డిస్ప్లే కాబట్టి మీరు అక్కడ మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా రేపు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనకి భారీ ఆఫర్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి, సో దీనికంటే ఎక్కువ ప్రైస్లో ఉన్న వాటిని మనకి ప్రైస్ కట్ అయిపోయి మనకి అదే బడ్జెట్లో వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. దీని గురించి సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. సో దీనైతే మీరు స్కిప్ చేయడం బెటర్ అని అనుకుంటున్నాను. DishTV ఈరోజు వాళ్ళ కస్టమర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ని అనౌన్స్ చేసింది. ఇదేంటంటే ఎవరైతే 10 monthsకి ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక 2 months ఫ్రీగా ఇవ్వబోతున్నారు. అలాగే 6 monthsకి ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి 1 month ఫ్రీగా ఇవ్వబోతున్నారు. 3 monthsకి ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి 15 days పాటు ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు. యాక్చువల్గా మనకి ఇంతకుముందు 1 month ఉండేదన్నమాట. మీరు 11 నెలలకు రీఛార్జ్ చేసుకుంటే 1 నెల అయితే ఫ్రీగా ఉండేది. కాకపోతే దీని ఇప్పుడు 2 నెలలు చేసినట్టు అర్థమవుతుంది. జనరల్గా అయితే DishTV చాలా తక్కువ మందే వాడుతుంటారు. టాటా స్కై అలాగే సన్ డైరెక్ట్ లాంటివి ఎక్కువగా వాడుతుంటారు. ఒకవేళ ఎవరైతే DishTV వాడుతున్నారో మీ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకుని వీళ్ళకి ఒక నోటిఫికేషన్ కూడా మీకు పంపించారని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసి కింద కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. షామీ సబ్ బ్రాండ్ పోకో నుంచి త్వరలో మనకి POCO F2 కూడా రాబోతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అనేది వీళ్ళు నిన్నటి నుంచి షేర్ చేస్తూనే ఉన్నారు. C. Manmohan ఉన్నారు కదా పోకో జనరల్ మేనేజర్, నిన్న ఒక ఫోటో కూడా షేర్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు అయితే ఉంటాయని ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు. అలాగే హెగ్జా కెమెరా సెటప్తో వచ్చే అవకాశం ఉందని ఆయనే ఒక ట్వీట్ కూడా చేశారు కదా. సో అందుకని దీని గురించి రోజు ఏదో ఒక లీక్ అనేది మనకి బయటకు వస్తూనే ఉంది. ఇక ఈరోజు కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ లీక్ అనేది బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వీళ్ళు ఏదైతే పబ్లిసిటీ కోసం తయారు తయారు చేస్తారో ఆ పోస్టర్ అనేది ఒకటి ఈ రోజు బయటికి అయితే వచ్చింది సో దీంట్లో మనకి ఆ POCO F2 కి సంబంధించిన బాటమ్ బెజల్ మాత్రం మనకి కనిపిస్తుంది ఇది చూడడానికి మనకి ఎగ్జాక్ట్ గా ఏదైతే Redmi K20 Pro లో బెజల్ ఉంటుందో అలాగే చాలా నారో బెజల్ అయితే మనకి కనిపిస్తుంది సో దీనికి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయని ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కాకపోతే మనకి ఫ్రంట్ సైడ్ రెండు ఉంటాయా లేదా అనేది క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది అలాగే ఈ పోస్టర్ ని ఒకసారి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ POCO డిఫాల్ట్ థీమ్ ఏదైతే ఉంటుందో అంటే వీళ్ళు బ్లాక్ మీద థిక్ yellow కాంబినేషన్ లో వీళ్ళు ఫాంట్స్ అనేవి రాస్తా ఉంటారు కదా POCO కలర్స్ సో అలాంటి డిజైన్ తన వీళ్ళ పోస్టర్ అయితే బయటికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఇది మనకి త్వరలోనే లాంచ్ అవుతుంది నాకు తెలిసి మేబీ మనకి అక్టోబర్ 1st, 2nd వీక్స్ లోనే దీని గురించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు యాప్ ఆఫ్ ది వీడియో మీకు ఒక గ్రీటింగ్ కార్డు ఫోటో ఎడిటర్ గురించి ఆల్రెడీ షేర్ చేశాను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను కదా సో దీని ప్రైస్ మీకు ₹210 ఉంటుంది లింక్ ఇక్కడ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్ జై హింద్